హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా హౌస్. మన ఆంధ్రమాత గోంగూర కదండి. మరి ఆ గోంగూర పువ్వులతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గోంగూర పువ్వులలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయండి. వీటితో మనం పచ్చడి, పప్పు, జామ్, పులిహోర ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ గోంగూర పువ్వులలో రేకులు తీసిన తర్వాత లోపల ఇలా కాయ ఉంటుందండి, దీంట్లోనే ఈ గోంగూర గింజలు తయారవుతాయి. గోండి ఇవే గోంగూర గింజలు. ఈ పువ్వుల్లో మనం పైన రేకులు మాత్రమే వాడేది. ఇలా అన్ని గోంగూర పువ్వులకి కూడా ఇలా రేకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవిగోండి ఈ రేకులు మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి, కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ శనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, అలాగే 2 స్పూన్ల ధనియాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేయాలండి. ఇవి త్వరగా ఫ్రై అయితే బాగుంటాయి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చి కూడా తీసి బౌల్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ గోంగూర పువ్వు రేకుల్ని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ సేపు పట్టదు, ఇవి తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయి దగ్గరగా అవుతుందండి. ఇదిగోండి ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, పప్పు దినుసులు వీటన్నింటినీ వేసి దీనిలో 2 వెల్లుల్లి రెప్పలు అలాగే 1 స్పూన్ కల్లుప్పు కూడా వేసి ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్లో మనం తయారు చేసిన ఈ గోంగూర పువ్వుల మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ శనగ నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వీటిని వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో 2 వెల్లుల్లి రెప్పలు కూడా దంచి వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ ఇంగువ పొడి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడి కూడా వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా ఈ పచ్చడికి పట్టేలా మొత్తం కలుపుకోవాలి బాగా. అంతేనండి, గోంగూర పువ్వుల పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.